85వ ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. రాజకీయ వ్యవహారాలపై ఉప బృందంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్థానం కేటాయించగా ఆర్థిక వ్యవహారాలపై ఉప బృందంలో సంజీవ్ రెడ్డి, జేడీ సీలంకు స్థానం కేటాయించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఈ నెల 24 నుంచి 26 వరకు ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నారు. 21 మంది సభ్యులతో ముసాయిదా కమిటీని నియమించిన హైకమాండ్ అంశాల వారీగా చర్చించేందుకు 6 ఉప బృందాలను నియమించారు. కాగా ఉప బృందాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలకు స్థానం కేటాయించారు. ఎనభై 85వ ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. రాజకీయ వ్యవహారాలపై ఉప బృందంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్థానం కేటాయించగా ఆర్థిక వ్యవహారాలపై ఉప బృందంలో సంజీవ్ రెడ్డి, జేడీ సీలంకు స్థానం కేటాయించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఈ నెల 24 నుంచి 26 వరకు ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నారు. 21 మంది సభ్యులతో ముసాయిదా కమిటీని నియమించిన హైకమాండ్ అంశాల వారీగా చర్చించేందుకు 6 ఉప బృందాలను నియమించారు. కాగా ఉప బృందాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలకు స్థానం కేటాయించారు. ఎనభై 85వ ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. రాజకీయ వ్యవహారాలపై ఉప బృందంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్థానం కేటాయించగా ఆర్థిక వ్యవహారాలపై ఉప బృందంలో సంజీవ్ రెడ్డి, జేడీ సీలంకు స్థానం కేటాయించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఈ నెల 24 నుంచి 26 వరకు ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నారు. 21 మంది సభ్యులతో ముసాయిదా కమిటీని నియమించిన హైకమాండ్ అంశాల వారీగా చర్చించేందుకు 6 ఉప బృందాలను నియమించారు. కాగా ఉప బృందాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలకు స్థానం కేటాయించారు. ప్రభుత్వం